తప్పనిసరిగా ఆపరేషన్ వచ్చింది. దీని ద్వారా సుమారు 6 లక్షల ఎకరాలు అంటే 40-40 టీఎంసీ నీటితో 6 లక్షల ఎకరాలు సాగు చేయాలని, ఖరీఫ్ సాగు చేయాలని, లేదా 33 లక్షల ఎకరాలకు జనాలకు తాగునీరు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ఏర్పడడం జరిగింది. ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ హైయెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఇది మెయిన్ కెనాల్ మీద 333 మీటర్ల ఎత్తు నీరు ఎత్తు పూస్తూ, అదేకాక దీనికి బ్రాంచ్ కెనాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ బ్రాంచ్ కెనాల్స్ కూడా అన్నీ కలిపి 1.6 కిలోమీటర్స్ ఎత్తు నీరు ఎత్తుకోవచ్చు. ఇది ప్రపంచంలో దాదాపు ఏ ప్రాజెక్ట్కి ఇటువంటి క్యారెక్టరిస్టిక్స్ లేదు. ఇది ద యూనిక్ క్యారెక్టర్ ఫర్ ఎనీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దీని కింద 8 బ్యాలెన్సింగ్ మెటీరియల్స్ ఉన్నాయి. సుమారు 40 టీఎంసీలో నియర్లీ 10 టీఎంసీ స్టోరేజ్ అవకాశం ఉంది. ఇక్కడ నియర్లీ ఈ ప్రాజెక్ట్ కింద 56 ప్లస్ 13 69 పంపింగ్ స్టేషన్స్ మొత్తం ఉన్నాయి. సుమారు 420 యూనిట్లు. ఇన్ని యూనిట్స్, ఇన్ని పంపింగ్ స్టేషన్స్, ఇంత లిఫ్ట్ చేసే ప్రాజెక్ట్ ప్రపంచంలో ఎక్కడ లేదు. సో ఇదే తొలి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకి ఎడారిలో పూలు పుష్పించినట్టుగా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరిగింది. 334 కిలోమీటర్లు 554 కిలోమీటర్లు పొడుగున్న హెచ్ఎన్ఎస్ఎస్లో 134 కిలోమీటర్లు మా హెచ్ఎన్ఎస్ఎస్ సర్కిల్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో నంద్యాలలో 2,300 ఎకరాలు, ఆ తర్వాత కర్నూలులో 76,000 ఎకరాలు, 85,000 ఎకరాలతో ఈ ప్రాజెక్ట్ సంకల్పించారు. ఇందులో 32,000 ఎకరాలు క్రియేట్ చేయడం జరిగింది. అందులో 19,000 ఎకరాలు స్థిరీకరించడం కూడా జరిగింది. మిగతా ఇంకా స్థిరీకరణలో చేయడానికి ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నది. అదేకాక ఇందులోని కొంత కాలం జియో 365 కోర్స్ చేయడం వల్ల అదే దాకా వెళ్ళి ఇప్పుడు గడలు చేయడానికి దీనికి ఉద్దేశించబడింది. ఆ గడలకు ఆల్రెడీ 2 ప్యాకేజెస్ ఉన్నాయి. ప్యాకేజ్లు 80 కిలోమీటర్ వరకు మొదటి ప్యాకేజ్, 80 నుంచి 216 వరకు 2 ప్యాకేజ్. 2 ప్యాకేజ్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాయి. అవి తొందరలో పనులు మొదలుపెట్టే అవకాశం ఉన్నాయి.